ఈరోజు స్పెషల్ టాపిక్ తీసుకున్నట్టయితే స్పెషల్ అంశం మీద గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం పేపర్లోను టీవీలలోను అండ్ నెక్స్ట్ ఇంకోటి కొన్ని కొంతమంది ధర్నాలు రాస్తారోకాలు కూడా చేస్తున్నారు. అది అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసత్యం అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, లేదు ఇది సత్యమైన తీర్పే అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. మరి దీని గురించి అసలు ఏది అనేది తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నాం. అయితే ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు సింతారాం కృష్ణ, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి అండి. ఓకే సార్, సార్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసత్యమైనది అని చెప్పేసి కొన్ని దాంట్లలో చూస్తున్నాము, ధర్నాలు కానీ ఇవి కానీ జరుగుతున్నాయి. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సత్యం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, అసత్యం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, అసలు దేనికి న్యాయం ఉందంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆరుగురు ధర్మాసనం అన్నది ఏకపక్ష నిర్ణయంగా జరిగింది, దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏకీపించట్లేదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఒక కులం మీటింగ్ కి సంబంధించిన మందకృష్ణ మాదికి మీటింగ్ పెడితే ఒక ప్రధానమంత్రి వెళ్ళిన చరిత్ర ఎప్పుడు లేదు. ఆ మీటింగ్ కి ఈయన వెళ్ళటం, అక్కడ ఏకపక్షంగా జరగటం, ఇదంతా కూడా మాదిక సామాజిక వర్గానికి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అంతా అనుకూలంగా ఉండి ఇచ్చిన తీర్పు అని ఈ రోజులు మేము చెప్తున్నామండి. అంటే కొంతమంది ఏంటంటే కరెక్ట్ తీర్పే ఇచ్చారు, అసలు ఇది సత్యమైనదే, కాకపోతే ఏంటంటే రిజర్వేషన్లు కూడా అన్ని అనుకూలంగానే వచ్చినాయి కదని చెప్పేసి అంటున్నారు కదండి. మరి లెక్క ప్రకారంగా మాదిగులు జనాభా ప్రకారంగా ఏ విధంగా ఉన్నది, మాలల జనాభా ఏ విధంగా ఉన్నది అన్నది ప్రాతినిధ్యం ప్రకారంగా ఆ విధంగా ముందు లెక్కలు తేల్చమనండి, తర్వాత వర్గీకరణ గురించి దీని గురించి మాట్లాడమని. అంటే మందకృష్ణ గారు ఎన్ని రోజులు పోరాటం చేసింది కేవలం వాళ్ళ గురించి మాత్రమే అంటారా? అయితే మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేసింది కేవలం ఏంటంటే వాళ్ళ కుల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు అంతే తప్ప, ఇప్పుడు ఒక దేశ ప్రధాని ఒక జాతి మీటింగ్ కి ఎప్పుడన్నా వెళ్ళడం జరిగిందా? భారతదేశం వచ్చిన స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ ప్రధాని అయినా సరే ఒక కులం మీటింగ్ కి వెళ్ళడం అన్నది జరిగిందా? ఒక దేశ ప్రధాని అంటే అన్ని జాతులకు అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రధానే కదా, ఒక జాతికే కాదు కదండి, ఒక కులానికే కాదు కదా. కాదు, ప్రధాని అంటే అన్ని కులాలకు సమానంగా చూసే ఒక వ్యక్తి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు మాకు ఇచ్చింది సేవలు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది అనమాట. ఇదంతా కూడా అగ్రవర్ణాల కుట్రని మేము ఈ రోజున భావిస్తూ ఉన్నాం. అంటే 341 ఆర్టికల్ ప్రకారంగా ఏ విధంగా ఉన్నదో దాని ప్రకారంగా మేము ఉద్యమం చేస్తాం. భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ విషయంలో అక్కడ చియన్ పాస్వాన్, అదే విధంగా చంద్రశేఖర్ ఆజాద్, మాయావతి వీళ్ళందరి సపోర్ట్ తోటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు అన్ని కూడా ఒక ఉవ్వెత్తిన ఉద్యమం లెగుతున్నాయి. కార్యాచరణ అన్నది ఆల్రెడీ మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ భారతదేశంలో సుప్రీంకోర్టులో 100కి పైగా చిల్లీ లైటింగ్ జరిగింది. ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని మేము సాధించుకుంటామని మీకు చెప్పి తెలుసుకుందాం. ఇంకోటి పునఃపరిశీలన చెయ్యాలి అని చెప్పేసి కూడా మన మాల సోదరులు గానీ అంటున్నారు కదండి, మరి నిజంగా అది పునఃపరిశీలన జరుగుతుంది అంటారా? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం శాశ్వతం ఏం కాదు కదండి. అవును, రేపు రొద్దుట కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే రేపు రొద్దుట మళ్ళీ వేరే పార్టీలు రావచ్చు, వాళ్ళ తగ్గ అనుగుణంగా కూడా ఇచ్చుకునే తీర్పులు ఉంటాయి కదా. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక మోడీ వెళ్ళాడంటే దాన్ని బట్టి ఏంటి అర్థం? అవును, మన వినాయక చవితి కూడా చంద్రచూడు ఇంటికి వెళ్ళాడు మోడీ. న్యాయ వ్యవస్థ మీద కూడా మాకు నమ్మకం లేదన్నా ఈ రోజునే. మేము నమ్ముకున్నది భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మేము నమ్ముకున్నాం, దానికోసం హక్కుల కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం. అంటే మరి ఎందుకు ఈ తీర్పు ఇచ్చారంటారు అసలు? అంటే అటు ఇది కానీ అటు కానీ ఏది తెలియకుండానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది అంటారా? అంటే ఎవరిని అడగకుండానే వ్యవస్థలు అన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు కదా. అవును, వ్యవస్థలు మేనేజ్ చేయడంలో ఈ ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది కదండి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు మీటింగ్కి వెళ్ళి, ఆ రోజు మందకృష్ణ మాదిరి పెట్టిన మీటింగ్కి వెళ్ళి ఈయన డైరెక్ట్ గా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు అవ్వడం కూడా జరిగింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం అని మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మాయావతి మాదిక సామాజిక వర్గం. అవును, ఇయన్ పాస్వాన్ మాదిక సామాజిక వర్గం, చమర మాదిక సామాజిక వర్గం, చంద్రశేఖర్ ఆజాద్ మాదిక సామాజిక వర్గం, అందరూ కూడా వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారండి? అవును, రావాలన్నారు కదా. అవును, రావాలన్నారు కదా. అవును, ఎందుకంటే
భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ అన్నది చాలా భయంకరమైన కుట్ర. ఈ వర్గీకరణ ముసుగులో మొత్తం రిజర్వేషన్ తీసేటానికి చాలా భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఈ భయంకరమైన కుట్రలో ఈ వర్గీకరణ ముసుగులో రిజర్వేషన్లు అన్ని తీసేసి క్రిమినల్ ఏరియా చట్టాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ తీసేటానికి భారీగా పన్నాదం జరుగుతుంది. అందులో తెలుసుకోవట్లేదు అంటే మా మాజీ సోదరులు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అటు వాళ్ళేమో మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము అని అంటున్నారు, ఇక్కడనేమో న్యాయం జరగలేదని అని అంటున్నారు. అసలు దేన్ని పరిగణలోకి తీసుకోవాలంటారు? అసలు దేనిని పరిగణలో తీసుకోవాలంటే ఏకపక్ష నిర్ణయంగా సుప్రీంకోర్టు తీర్పు అవటం అన్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి పార్లమెంట్ లో బిల్లు పెట్టుకుని ఆల్రెడీ 100కి పైగా సిల్లీ లేసాం. న్యాయ పోరాటం జరుగుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, మరి ఇదే అంశం నుంచి మాట్లాడడానికి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంధ్య కార్తిక్ మాదిగ, పాలమూరు యూనివర్సిటీ. సార్, సుప్రీంకోర్టు గత కొన్ని రోజుల నుంచి తీసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసత్యం అని చెప్పేసి అవతల వాళ్ళు మాల సోదరి వాళ్ళు అంటున్నారు కదండి, అది నిజం అంటారా అబద్ధం అంటారా? ఇప్పుడు ముమ్మాటికి అబద్ధం అని నేను చెప్పగలను, కానీ చేసేటోళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్నది సత్య పోరాటమా, ధర్మం వైపున్నారా, నీతి గల పోరాటం వల్ల కానీ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాలర్ లో ఉన్నటువంటి వాళ్ళందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హెచ్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థమైనది, ధర్మమైనది, న్యాయమైనది అని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థించినాయి. మరి ధర్నాలు చేస్తున్నటువంటి నేతలకు ఏ రాజకీయ పార్టీలు అన్న దండలు ఉన్నాయో, ఎవరు సమర్థించారు అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి. పోయినంత కాలం మాలమాగిలం కలిసి ఉండమని మాట్లాడతారు, ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములకు కనీసం వాటా పంచుకోవాలంటే కూడా నిరాకరిస్తారు. ఊర్లలో అన్న ఊర్లలో ఒక మోటు సమేత ఉంటది, ఆ దూడని చేయకమంటారు తల్లిని అనమాటారు అని. ఇప్పుడు వాళ్ళ తంత కూడా అట్లే ఉన్నది, వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళ తంత కూడా కలిసిందామనే మాట్లాడతారు, మా మాట మాట్లాడుతున్నాం, ద్రోహులు అంటారు, జాతిని విడగొడుతున్నాం అని ఇంకా పెద్ద పెద్ద పదాలు మాట్లాడతారు. ఇందాక ఏ సపోర్ట్ రాజకీయ అదే అన్నారు కదా, అయితే ఏ దానికి కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు, అంటే దీనికి అసలు అసత్యమైన వ్యాఖ్యలు చేశారు, అసత్యమైన తీర్పు ఇచ్చారని చెప్పేసి మన మాయావతి గారు గాని తర్వాత చంద్రశేఖర్ గారు గాని ఇది చెప్పేసి అంటున్నారంట కదండి, మరి నిజమేనా? మాయావతి గారు అన్నారు, చంద్రశేఖర్ రాజాద్ గారు అన్నది వాస్తవమే. సరే, వాళ్ళు అక్కడ రాష్ట్రంలో వాళ్ళ వర్గం బలంగా ఉందని చెప్పి నేను దేశం అంతా బాగుండదు అనుకుంటే కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిస్థితులు ఉన్నది, కర్ణాటక రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నది, ఆయా రాష్ట్రాలు ఏ మీ పరిస్థితులకు అనుగుణంగా మీకు నిజంగా అన్యాయం జరిగితే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. అక్కడ ఉన్నటువంటి మాయావతి గారి వర్గం, చెమార్ వర్గం, ఆ వర్గం చాలా బలంగా ఉంది, ఆ వర్గం కోసం ఓట్లు పొందడం కోసం, రాజకీయ లబ్ధి కోసమే మరొకసారి ఆమె ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే అక్కడ వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. తప్పిస్తే నిజంగా బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడో మాదిగ పల్లెలో వాళ్ళ విశ్వాసం కోల్పోయింది, ఆ పార్టీ కూడా మనగడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అంటే మందకృష్ణ సార్ గారు కూడా ఓన్లీ వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు కదా సార్. మరి ఎవరిని పట్టించుకున్నట్లు? అంటే కేవలం మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళనే, వాళ్ళకు మాత్రమే న్యాయం చేకూరాలని చెప్పేసి అంటున్నారు కదా సార్. మరి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఫస్ట్ ఏ గ్రూప్ లో మాదిగలను పెట్టామని మా డిమాండ్ కాదు. మాదిగల కన్నా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి కదా, దుర్గ జంగాలు గానీ, డకలోలు గానీ, ఇంకా వాళ్ళని పెట్టామని మేము ప్రధానంగా మొదటి నుంచి చేస్తున్నాం. మాదిగల కోసమే కాదు, మాదిగ మరియు ఉపకులాల కోసం కూడా మొదటి మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. రేపు వర్గీకరణ జరిగినా కూడా ఫస్ట్ ఏ గ్రూప్ లో ఉపకులాలను పెట్టామని మా మాదిగ దండోర యొక్క. అంటే మరి ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అంటే ఎందుకు మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు? అసలు ఉనికి కోసమో లేకపోతే ఏదో, మాకు కనీసం ఈ టైంలోనన్నా మాట్లాడకపోతే మా జాతిలో మా కులంలో మాకు పట్టు ఉండదు, మమ్మల్ని విశ్వసించరు మా ప్రజలు అనుకుంటారు. కానీ మాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజాస్వామిక వాదులు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మాలలో 100% కాదు, దాదాపు మాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా వర్గీకరణను ఈ పంచాయతీ ఎప్పటికైనా తెగిపోవాలి, అన్నదమ్ముల లాగా ఉన్నటువంటి మనం ఈ వాటాలు పంచుకున్న తర్వాతనే మిగతా సమస్యలను మనం ఎజెండాగా ఎంచుకొని పోరాటం చేయగలమని అందరికి తెలుసు. కానీ మేము ఎప్పుడైనా కొట్లాడకపోతే ఏదో గుడ్డిగా దీన్ని వ్యతిరేకిస్తేనే కనీసం మాలలు మమ్మల్ని నమ్ముతారనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆగస్టు 1 నుంచి 20 సెప్టెంబర్ 19 దాదాపు 30-40 రోజులు అవుతుంది
వర్గీకరణ తీర్పు వెలవడి మరి వాళ్లకు ఏ పార్టీలు మద్దతు ఇచ్చినాయి, మరి ఏ సంఘాలు మద్దతు ఇచ్చినాయి, నిజంగా ఈ వర్గీకరణ జరగకూడదు, వర్గీకరణ అన్యాయమైన ఎవరైనా మాట్లాడినటువంటి దాఖలు అంటే ఎవరు కూడా మాట్లాడట్లేదు. అలా బాగుపడినటువంటి వాళ్ళు ఆ కులం పేరు చెప్పుకొని బాగా బాగుపడినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మాట్లాడుతారు. అయితే సుప్రీంకోర్టుని మళ్ళీ పునః పరిశీలన చెయ్యాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు కదా, ఒకవేళ నిజంగా జరుగుతుంది అంటారా సుప్రీంకోర్టు మళ్ళీ పునః పరిశీలన జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? డిమాండ్ చేసుకున్నటువంటి హక్కు భారతదేశంలో ప్రతి పౌరునికి ఉంది. న్యాయంగా నిజంగా నీకు న్యాయం అనిపించకపోతే నువ్వు ఇంకొక సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు, కేసు వేసుకోవచ్చు. కానీ ముగ్గురు గారు, ఐదుగురు గారు, ఏడుగురు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం వెలువడిందంటే వాళ్ళు ఎన్నిసార్లు దీని మీద కేసు స్టడీ చేసింటారు, ఏ రాష్ట్రాల మీద వేసింటారు, ఎన్ని ఆర్టికల్స్ చూసింటారు, ఎన్ని సబ్ క్లాసులు, ఎన్ని క్లాసులు చదివింటారు. ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టు మీద తీర్పు మీద కూడా ఇష్టం లేకపోతే, విశ్వసించకపోతే వీళ్ళు కూడా అప్పీల్ చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు కూడా పునర్సమీక్షించుకొని కేసు వేసుకోవచ్చు. తప్పే ఉన్నది, వేసుకున్నంత మాత్రాన అది మరి న్యాయమా అన్యాయం అనేది కూడా జడ్జీలు తెలుస్తారు కదా. ఇప్పుడు ఏడుగురు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు సాటిస్ఫైడ్ కాకపోతే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వీళ్ళు ఏమైనా చేయాలి. మీరు వాళ్ళు దాంట్లో అట్లాంటి ఏమైనా సవాల్ చేస్తే ఉంటే వేసుకునేది ఉంటే వేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఫైనల్ గా ఏమంటారు, మరి ఫైనల్ గా మీ స్పందన ఏంటి? అసలు రిజర్వేషన్ల వర్గీకరణ మొట్టమొదటగా భారతదేశంలో తెలంగాణ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు, స్వాగతిస్తున్నాం. రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే మొదటగా విద్యా ఉద్యోగాల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళు కనీస అవకాశాలు రావాలి, ఎప్పుడైనా బాగుపడాలనేది దండోరా ఎంఆర్పిఎస్ మూల సిద్ధాంతం. కానీ ఇప్పటికే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు అయిపోయినాయి, డిగ్రీ అడ్మిషన్లు అయిపోయినాయి, లాస్ట్ సెట్ రిజల్ట్స్ అయిపోయినవి, తెలంగాణలో వచ్చినటువంటి సిపిగేట్ పీజీ యొక్క ఫలితాలు వెలువడినవి, నీట్ డాక్టర్లకు సంబంధించిన ఫలితాలు వెలువడినవి, ఇంజనీరింగ్ సంబంధించిన ఫలితాలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఇంకా కేవలం గ్రూప్ 1 డిఎస్సి దాకానే ఉన్నది. కనీసం డిఎస్సీ టీచర్ల ఉద్యోగాలు వచ్చే కాడనన్న ఆర్డినెన్స్ తెచ్చి ఈ మాదిగలకు మరి ఉప కులాలకు రావాల్సిన వాట పంచుతారా, లేకపోతే దీంట్లే నాంచుతారా అనేది ఒక అనుమానం ఉన్నది, ఒక రకమైన ఆందోళనగా ఉన్నది. ఎందుకంటే వర్గీకరణ కొట్లాడి తెచ్చుకున్నది విద్యా ఉద్యోగ అవకాశాల కోసం. ఒక రైట్ మరి చూసారు కదా, అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ అసలు ఏది తేల్చుకోలేని పొజిషన్ లో ఉన్నారు. అయితే దీని గురించి సుప్రీంకోర్టు మళ్ళీ పునః పరిశీలన జరుగుతుందా లేకపోతే అలాగే ఉంటుందా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.